రహ్మాని ఇస్మిల్లాహిర్హ్మాన్ ఇర్హీం అస్సలం వరహ్మతుల్లాహి వబర్కా పెద్దల్లారా చిన్నల్లారా నేను చెప్పబోయే అంశం పేరు నాలుగు పనుల మీద నాలుగు వరాలు ఇచ్చే అల్లా వాగ్దానాలు షా అబ్దుల్ అజీజ్ ముహద్దిస్ దెహల్వి రహ్మతుల్లా గారు ఇతను ఎవరంటే బ్రిటిష్ వారిని ఇండియా నుంచి తరిమి కొట్టండి అని ఫత్వా ఇచ్చిన మొట్టమొదటి మహానుభావుడు హజరత్ గారు చెబుతున్నారు అల్లా నాలుగు పనుల మీద నాలుగు వరాలు ఇచ్చే వాగ్దానం చేశారని అవి కూడా షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహల్వి రహ్మతుల్లా గారు ఖురాన్లో నుంచి మనకు తెలియజేస్తున్నారు అల్లా చేసిన మొట్టమొదటి వాగ్దానం ఓర్పు ఉన్నవానికి నాతోడు ఉంటుందని అల్లా ఖురాన్లో సురే బకరాలు ఆయత్ నెంబర్ నూట యాభై మూడులో అల్లా అంటున్నాడు ఇన్ అల్లాహమాబిరీన్ నిక్షయముగా అల్లా సహనము గల వారితో ఉంటాడు అల్లా చేసిన ఈ వాగ్దానం సహనం యొక్క మూడు స్థానాలకు వర్తిస్తుంది మొట్టమొదటి స్థానం అస్సబరు అనిల్ మాసియా పాపం నుంచి తనను తాను కాపాడుకోవడం పాపం చేయకపోవడం కూడా ఒక సహనమే రెండవ స్థానం అస్సబరు అల తా పుణ్యం మీద నిలకడగా ఉండడం కూడా సహనమే మూడవ స్థానం అస్సబరు అలల్ ముసీబా కష్టాలను బాధలను సహించడము కూడా ఓర్పే సహనమే ఈ మూడవ స్థానం మన అందరికీ తెలిసినది అల్లాహ్ తాలా మనకి సరైన సమయంలో సహనాన్ని వహించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా చేసిన రెండవ వాగ్దానం అల్లా అంటున్నాడు దువా చేయండి అంగీకరిస్తాను ఉరాన్లో సురయే ముమిన్ ఆయత్ నెంబర్ అరవై అల్లా అంటున్నాడు ఉదోనీ అస్తరిబులకు నన్ను పిలవండి మీ పిలుపుని అంగీకరిస్తాను అని అల్లా అంటున్నాడు కానీ అల్లా ఇచ్చే విధానం ప్రేమతో ఉంటుంది మనిషికి ఏమి అవసరమో ఎప్పుడు అవసరమో అదే అల్లా ఇస్తాడు మరియు అప్పుడే అల్లా ఇస్తాడు ఒకసారి కోరినది అల్లా ఇస్తాడు మరోసారి దానికన్నా మంచిది విలువైనది అల్లా ప్రసాదిస్తాడు మరోసారి ఆ దువా వల్ల పైన నుంచి వచ్చే కీడుని అల్లా తల తొలగిస్తాడు అపాయాన్ని అల్లా తలా తొలగిస్తాడు ఇంకోసారి అల్లా లేటుగా ఇస్తాడు మరోసారి అల్లా పరలోకంలో ప్రసాదిస్తాడు అల్లా చేసిన మూడవ వాగ్దానం నేను ఇచ్చిన వరాలు పైన మీరు కృతజ్ఞతలు చెప్పండి మీ వరాలను మీపై వరాలను పెంచుతూ పోతాను అంటున్నాడు అల్లా కురాన్లో సురే ఇబ్రాహీంలో ఆయత నెంబర్ ఏడులో అల్లా అంటున్నాడు లైన్ షకరుతుం లఅీదన్నకుం వలయిన్ కఫరుతుం ఇన్ అదాబీ ల షదీద్ లైన్ షకరుతుం మీరు గనుక కృతజ్ఞతలుగా మెలిగితే ల అజీదన్నకు నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను వలయిన్ కఫరుతు ఒకవేళ మీరు గనుక చేసిన మేలును మరచిపోతే ఇన్ ఆదాబిల షదీద్ నిక్షయంగా నా శిక్ష చాలా కఠినమైనది నా శిక్ష చాలా కఠినమైనది మరి కృతజ్ఞత అంటే ఏమిటి అల్లా నిన్ను ఏ స్థితిలో ఉంచినాడో ఆ స్థితి పైన సంతృప్తి పడుతూ ఉంటే అల్లా నిన్ను నీకు తెలియకుండానే అందరికన్నా పై స్థితికి తీసుకొని పోతాడు ఇలా కాకుండా ఒకవేళ అల్లా చేసిన మేలును మరచిపోయి మితిమీరితే అలహమ్దుల్లా అనుకోకుంటే అల్లా కా ఫజల్ అల్లా దయ అనుకోకోకుంటే నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ అల్లా అంటున్నాడు నిన్ని దించేస్తాను ఆ స్థాయి నుంచి మరియు నీకు కఠినమైన శిక్షకున ప్రసాదిస్తాను నీకు కఠినమైన శిక్షకున వేస్తాను అంటున్నాడు అల్లా అల్లా తల జీవితాంతం మనము అల్లాకి కృతజ్ఞత చెప్పుకుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ చేసిన నాలుగో వాగ్దానం ఏమిటి అల్లా అంటున్నాడు ఇస్తిఫార్ చేయండి అంటే నన్ను నాతో క్షమాపణ అడుక్కోండి క్షమాపణ అడగండి నేను మీపై శుభాలను బరకత్లను ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లా కురాన్లో ఇరవై తొమ్మిదో పారాలో సూర్య నూహ్లో పది పదకొండు పన్నెండు ఆయతుల్లో అల్లా అంటున్నాడు ఇస్తగఫిరు రబ్బకుం రబ్బకుం అల్లాతో క్షమాపణ అడగండి అల్లా అమితంగా చాలా చాలా క్షమించేవాడు ఇన్నహోకాన గఫ్ఫారా చాలా చాలా క్షమించేవాడు యురుసిలి సమా అలీ కుమ్మిదరారా మనం క్షమాపణ అడిగితే అల్లా ఇచ్చేది ఏమిటి మొట్టమొదటి వరం అల్లా ఇస్తున్నాడు వినండి ఆయన ఆకాశం నుంచి మనపై భారీ వర్షాన్ని కురిపిస్తాడు భారీ అంటే నష్టం కలిగేది కాదు మనకి మేలు కలిగేది మనకి కీడు కలిగేది కాదు ధారాళంగా చన భారీ వర్షాన్ని అల్లా కురిపిస్తాడు ఇరుసిలిసమీకు మిదరారా భారీ వర్షాన్ని మనకి ఎంత అవసరమో అంత వర్షాన్ని అల్లా కురిపిస్తాడు అల్లా క్షమాపణ వల్ల రెండో వరము మన మీద పెంచుతున్నది అల్లా ఏమి చేస్తాడు వయం దిదు వబనీన్ అల్లా రెండో వరం ఇస్తున్నాడు మన సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ అల్లా పెంచుతాను వయం దిదుకుం వాలిం వబనీన్ మీ సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ నేను ఎక్కువ చేస్తాను పెంచుతాను ఒక్క కొడుకున్నాడు ఇంకో కొడుకుని అల్లా ప్రసాదిస్తాడు మీకు నూరు రూపాయలుంది అల్లా తల వెయ్యి కోట్లున్న వెయ్యి కోట్లను అల్లా తల ప్రసాదిస్తాడు ఎప్పుడూ అల్లా దగ్గర క్షమాపణ వేడుకుంటే అల్లా ఇచ్చే మూడో వరము క్షమాపణ వల్ల అల్లా ఇచ్చే వరం ఏమిటి అల్లకుం జన్నాత్ మీ కొరకు తోటలను ఉత్పన్నం చేస్తాను అంటున్నాడు పండ్లు ఇస్తాను తోటలు ఇస్తాను ఒక ఎకరా ఉంది ఇంకో ఎకరాని ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లా అల్లా ఇచ్చే నాలుగో వరం ఏమిటి వయజకు అన్హారా ఇంకా మీకోసం వరాల నదులను కాలువలను ప్రవసింపజేస్తాను ప్రవహింపజేస్తాను నదులను కాలువలను పారేదట్ల చేస్తాను షరత్ ఏమిటి మీరు నాతో మీరు చేసిన పాపాలని క్షమాపణ అడుక్కోవండి క్షమాభిక్ష అడుక్కోండి నా దగ్గర వచ్చి అల్లా నాతో తప్పు అయిందని అడగండి ఈ వరాలను ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లా తల మన అందరికీ అల్లాతో అడిగే భాగ్యాన్ని కష్టం వచ్చినప్పుడు సహించే భాగ్యాన్ని మరియు కృతజ్ఞత చెప్పే భాగ్యాన్ని అల్లాతో క్షమాపణ అడిగే భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించుగాక రబ్బిల్ ఆలమీన్